హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సందీప్ ప్రొడక్షన్స్. ఈరోజు నేను మయానో పోర్టబుల్ యూఎస్బి మైక్రోఫోన్ కిట్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. నా దగ్గర ఆల్రెడీ ఇంకో మయానో మైక్రోఫోన్ కిట్ ఉందండి, కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది. సో ప్రతిసారి సెటప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అందుకని ఇది కొంచెం తక్కువ కాస్ట్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో 1695 రూపీస్ ఉంది. అండ్ దీని సెటప్ వచ్చేసి చాలా ఈజీగా ఉంది, అందుకని కొన్నాను. సో దీనిలో మేమున్నాయో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ముందుగా మనకి దీంట్లో యూజర్ మాన్యువల్ ఉందండి. యూజర్ మాన్యువల్లో ఎలాగా పెట్టాలో కూడా ఉంది, అంతేకాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఈ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ మనకి ఇంకో ఏదో కార్డ్ ఇచ్చాడు. ఇప్పుడు మన మైక్రోఫోన్ దగ్గరికి వచ్చేసరికి చూస్తున్నాగా, ఇది మన మెయిన్ మైక్రోఫోన్. దీనికి వాల్యూమ్ కంట్రోల్ కూడా ఇచ్చాడు. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు రికార్డింగ్లోనే. అండ్ మనకి యూఎస్బి కేబుల్, అంటే మన మైక్రోఫోన్కి అండ్ మన ల్యాప్టాప్కి డైరెక్ట్గా కేబుల్ కనెక్ట్ చేయొచ్చు. బి టైప్ ఉంది అండ్ ఇక్కడ యూఎస్బి టైప్ ఉంది. మన మైక్రోఫోన్ అండ్ మన ల్యాప్టాప్కి డైరెక్ట్గా ఈ కేబుల్తో కనెక్టివిటీ అనేది ఇవ్వచ్చు. అండ్ మైక్రోఫోన్ సెటప్ చేయడానికి స్టాండ్ కూడా ఉంది. ఈ మైక్రోఫోన్ ఉండాలంటే ఒక రింగ్ ఉంది, సో ఈ రింగ్కే మనం ఫిక్స్ చేయాలి మైక్రోఫోన్ని. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం స్పాంజ్ ఇచ్చాడు. ఇప్పుడు సెటప్ చేద్దాం. నేను ముందుగా కేబుల్ని మొత్తం రిమూవ్ చేసి స్ట్రైట్గా చేసుకున్నా. నేను మైక్రోఫోన్ని రింగ్లో పెట్టి టైట్ చేశాను. ఈ రింగ్ని మనం ట్రైపాడ్కి ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. చూసినాక చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మైక్రోఫోన్కి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం స్పాంజ్ని పెట్టాను. అండ్ ఫైనల్గా మన కనెక్టివిటీ కోసం కేబుల్ అనేది మైక్రోఫోన్కి కనెక్ట్ చేశాను. సో చాలా సింపుల్గా ఈ మైక్రోఫోన్ని సెటప్ చేయడం చాలా ఈజీ అండి. చూసారుగా, ఈ దీని అయితే ఇప్పుడు మీ వాయిస్ అయితే ఏదైతే విన్నారో ఇది కంప్లీట్గా ఈ మైక్ త్రూ రికార్డ్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వస్తుంది.